మీరు దువ్వాడ శ్రీనివాస్ గారు మొట్టమొదటిసారిగా కలిసినప్పుడు మీకు కలిగిన ఫీలింగ్ జెన్యున్ గా చెప్పండి. మొట్టమొదటిసారిగా అంటే ఒక 4 ఇయర్స్ బ్యాక్ అతనికి నేను కలిశాను, ఒక ఉమెన్స్ డే ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేయడానికి. అప్పుడు అతని దగ్గరికి వెళ్ళి మేము ఇన్వైట్ చేయడానికని కొంతమంది మహిళలతో కలిసి అతని దగ్గరికి ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అదే ఫస్ట్ టైం నేను దువ్వాడ శ్రీనివాస్ గారిని చూడటం. చూసినప్పుడు అనుకున్నాను, అతనితో మాట్లాడినప్పుడు బయట జనాలు అందరూ చెప్తూ ఉంటారు శ్రీనివాస్ గారు చాలా మంచి వ్యక్తి, ఒక మంచి మనసున్న నాయకుడు అని అందరూ చెప్తూ ఉండేవాళ్ళు. అవి విన్నప్పుడు అతనితో మాట్లాడినప్పుడు అనుకున్నాను, సో అందుకే ప్రజలందరి మనసులో ఇంత మంచి స్థానం సంపాదించుకున్నారేమో, ఇంత మంచి క్వాలిటీస్ ఉన్నాయి ఇతనిలో అని చూడగానే అనుకున్నాను. అంటే ఆ రోజు కలిసినప్పుడు మీకు ఇతనితో ఇంత సాన్నిహిత్యం ఏర్పడుతుంది, అంటే ఈ విధంగా ఒక రిలేషన్ ముందుకెళ్ళబోతుంది అని ఏమైనా? లేదు, అలా ఎప్పుడు అనుకోలేదు. కాదు, సినిమాలో చూపించినట్లయితే వర్ణించినట్టు కొన్ని సిక్స్ సెన్స్ కొన్ని ఇవన్నీ అనుకోలేదు. అప్పటి నుంచి నేను కూడా ఒక అభిమానిగా అతనికి మారాను. ఓకే, పాలిటిక్స్ మాకు సంబంధం లేదు ఫ్యామిలీ, కానీ అప్పటి నుంచి ఒక పొలిటీషియన్ గా అతను అంటే నాకు కూడా ఒక మంచి అభిమానం. అంటే యాక్చువల్ గా అంటే చాలా ఇంటర్వ్యూలోని మీ పర్సనల్ లైఫ్ కోసం అడుగుతున్నారు. అంటే నేను వ్యక్తిగతంగా నేనేమనుకుంటానంటే అండి, ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది, కానీ సినిమా వాళ్ళు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళ పర్సనల్ లైఫ్ లోకి అందరూ తొంగి చూస్తారు. అంటే అభిమానం మీద కావచ్చు, వాళ్ళకుండే ఎనిమిటీ వలన కావచ్చు, మిగతా వాళ్ళకుండే ఎనిమిటీ వలన కావచ్చు, శత్రుత్వం వలన కావచ్చు. సో సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితం అందరి జీవితం అయిపోయిందండి. ఇలాంటి సమయంలో మీరు అంటే ఇలాంటి ఆరోపణలు, రకరకాల మీ మీద ట్రోల్స్ నడుస్తూ ఉన్నాయి, మీరు చేసే ప్రతి పనిని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు, సో దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది యాక్చువల్ గా ఆయన పక్కన ఉండడాన్ని మీరు ఒక గౌరవంగా భావిస్తున్నారా? అయ్యో నేను ఎందుకు ఈ పని చేశాను, దీని వల్ల ఇంత ట్రోలింగ్ కి నేను గురవుతున్నానా, ఎప్పుడైనా బాధపడ్డ సందర్భం ఏదైనా ఉందా? లేదు, ట్రోల్స్ అనేవి ఆడపిల్లకైనా బాధపడతాయి ఖచ్చితంగా, ఎందుకంటే చాలా అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు, చాలా బాధ కలిగించే పదాలు, పదజాలంతో, చాలా పరుషు పదజాలంతో సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అవన్నీ చూస్తే ఏ ఆడపిల్లకైనా బాధ అనిపిస్తుంది, ఖచ్చితంగా నాకు కూడా బాధ అనిపిస్తుంది. కానీ ఒక ఆడపిల్ల ఏ ఫీల్డ్లో అయినా మనం బయటికి రావాలంటే ముందే వీటన్నిటికీ మనం ఎదుర్కొనే బయటకు రావాలి. ఎందుకంటే ఏ ఫీల్డ్లో అయినా సరే ఆడపిల్ల బయటకు వస్తుందంటే ఖచ్చితంగా తన మీద ఇలాంటి నిందలని, ట్రోల్స్ అని ఖచ్చితంగా ఆడపిల్ల మీద ఖచ్చితంగా ఉంటాయి. అది రాజకీయం అనే కాదు, సినిమా అనే కాదు, బిజినెస్ అనే కాదు, జాబ్ అనే కాదు. ఇంట్లో వంటింటి కుందేలా కూర్చునే లేడీస్ కోసం ఎవరు కూడా కామెంట్స్ చేయరు. బయటకు వచ్చి కొంచెం మనం సోషల్గా మూవ్ అయ్యామంటే ఖచ్చితంగా కామెంట్స్ చేస్తారు. అవి కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ ఈ ట్రోల్స్కి శ్రీనివాస్ గారి పక్కన నేను ఉండడం వల్ల వచ్చినాయి, నేను ఎప్పుడు శ్రీనివాస్ గారి లైఫ్లో అలా రావడం వల్లే లైఫ్ ఉంది, అలా నేను ఎప్పుడు బాధపడట్లేదు. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అతని పక్కన ఉండటం వల్ల. ట్రోల్స్ ఇంకా చేసుకునే వాళ్ళకి, ఇంకా వాళ్ళ ఇష్టం చేసుకునే వాళ్ళకి మనం ఏం చేయలేం. అసలు మీరిద్దరికి ఒకరి మీద ఒకరికి ఇష్టం ఎప్పుడు కలిగిందండి, ఆ క్షణం గుర్తుందా మీకు? అంటే సమయం గానీ ఇష్టం అంటే ఇష్టం అభిమానం అతనికి ముందు నుంచి, అతని మీద నాకు ముందు నుంచి ఉన్నాయి. ఈవిడ ఇలాంటి ఎలిగేషన్స్ చేస్తూ వస్తూ ఒక తనకి ఉన్న పదవి కాంక్షతో, తనకున్న డబ్బు కాంక్షతో శ్రీనివాస్ గారిని ఎప్పుడైతే బయటికి పంపించి డైవర్స్ కావాలని, సెటిల్మెంట్ కావాలని ఎప్పుడైతే కోరుకుందో అదే విధంగా వాణి, ఓకే, అదే విధంగా మా ఇంట్లో కూడా ఈమె ఇలాంటి డిస్ప్యూట్స్ పెట్టి రచ్చ చేసి మా ఇంట్లో కూడా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసి నన్ను మా ఇంటి నుంచి నక్అట్ చేసినట్టు సిచ్యువేషన్ తీసుకొచ్చినప్పుడు శ్రీనివాస్ గారు అది ఒంటరి అయిపోయినప్పుడు నాకు అనిపించింది, ఇంతమంది నియోజకవర్గంలో ఇంత లక్షల మంది ప్రజలు ఇతన్ని అభిమానించే వ్యక్తులు ఉన్నారు, కానీ ఇతనికి ఇంత ఇలాంటి పరిస్థితి ఏంటని అనిపించి అప్పటి నుంచి తోడుగా ఉందామని నిర్ణయం తీసుకున్నాను. మీరు దువ్వాడ వాణి గారిని అక్క అని పిలుస్తారా, లేకపోతే అప్పుడైతే నేను వాణి గారు అని పిలిచేదాన్ని, ఇప్పుడు గారు స్థానం లేదు, వాణి కూడా చాలా ఎక్కువ. ఈ మధ్య ఎప్పుడైనా కలిసారా మీరు? లేదు, కలవలేదు. ఇంతకు మొన్న రీసెంట్ గా మా ఇంటి ముందుకి ఒక 15 డేస్ ముందు వచ్చి నా మీద చేసింది, కొంచెం రాలవి ఇక్కడే ఇదే ఇంటి మీద రాలవి విసిరింది, వీడియోస్ కూడా ఉన్నాయి. విసిరాక నేను SHO కి స్టేషన్ టెక్కలి కంప్లైంట్ చేయడం జరిగింది, కానీ వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తిరిగి ఇన్ రివర్స్ లో ఆమె మళ్ళీ SP ఆఫీస్ కి వెళ్ళి నా మీద నేను చేశానని చెప్పి నా మీద కేసు పెట్టింది. ఆవిడ రాళ్ళు వేశారు కదా, దాన్ని ఆవిడ బాధగా ఏమైనా, అంటే ఒక మీరు కూడా స్త్రీమూర్తి కాబట్టి స్త్రీలు వాళ్ళ బాధలు తెలిస్తే వాళ్ళ అంటే ఒక చర్య వెనక ఉండే వెనక బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా చాలా మటుగా అర్థం చేసుకోవడానికి ఉంటుంది మీకు స్కోప్. ఒక మగవాడు ఒక స్త్రీని అర్థం చేసుకునే దానికంటే ఒక స్త్రీ ఇంకో స్త్రీని బాగా అర్థం చేసుకోగలుగుతుంది అని చాలా మంది చెప్తూ ఉంటారు. సో అట్లాగే ఆమె బాధను ఏమైనా గమనించారా? అయ్యో దేవుడా, అసలు ఆమె భర్త వద్దనుకొని, పదవి కోసం డబ్బు కోసం భర్తను వద్దనుకొని డైవర్స్ కావాలని కోరుకుంది ఆమె కదా, ఆమె బాధ ఇది కానీ
అనిపించి ఉండొచ్చు, ఈ ఆశ కూడా లాక్కున్నాను, ఈ ఆశ కూడా దక్కకుండా పోయిందనే బాధ ఉంటే ఉండొచ్చు. అవునండి, ఆశ తింటే గుర్తొచ్చింది. యాక్చువల్గా మీరు దువాడ గారికి, శ్రీను గారికి యాక్చువల్గా 2 కోట్లు అప్పు ఇచ్చారు అని చెప్పి ఆయన కొన్ని ఇంటర్వ్యూలు చేయండి. అప్పని కాదు, సరే సరే చేయబదులు అనుకుందాం. చేయబదులు కూడా కాదు, అతను ఈ ఎన్నో వేల కోట్లు చూసారండి. అతను డబ్బు అనేది అతనికి చాలా జస్ట్ తనకి పీస్ ఆఫ్ పేపర్. తనకి మనీకి అంత వాల్యూ అతను ఇవ్వరు అసలు. జస్ట్ అతని దృష్టిలో చిన్న పీస్ ఆఫ్ పేపర్ అంతే. మనీకి ఎన్నో వేల కోట్లు చూసారు, చాలా డబ్బు చూసారు. ఈవిడ చేసినకి ఆడవాళ్ళ మీద ఇతను ఎగ్నెస్ కాదు కాబట్టి అన్ని ఆమెకి ఇచ్చేసి అన్ని ఆస్తులు కూడా రాసిచ్చేసి బయటకు వచ్చేసినప్పుడు నాకు అతని మీద అభిమానంతో నేను మన ఒక ఇల్లు నిర్మించుకుందాం, మన ఒక పార్టీ కార్యాలయం పెట్టుకుందాం అనే ఆలోచనతో డబ్బులు పెట్టుకోవడం జరిగింది. వైస్ పర్సన్ అంతేగాని అప్పులు ఇచ్చుకోలేదు, ఇందులో ఏం చేసుకోలేదు. యాక్చువల్గా నేను విన్నది ఏంటంటే మీరు 2 కోట్లు ఆయనకి ఇచ్చారని, అదే ఇచ్చాను, దాని బదులుగా ఆయన ఇల్లు రాశారని. అంటే ఇల్లు విలువ 6 కోట్లు ఉంటుందని. అంటే ఇక్కడ 2 కోట్లు ఇచ్చి 6 కోట్లు అన్నారు కదా. అదే అంటున్నాను, మేము ఎప్పుడు కూడా ఈ ఇచ్చిపుచ్చుకునే ఆలోచన మాకు లేదు కదా. అప్పు అని ఇదని కాదు, ఒక ఇల్లు నిలబెట్టుకోవాలి, ఒక కార్యాలయం నిలబెట్టుకోవాలి, ఇక్కడ ఉండాలి, ఒక నీడ ఉండాలని. వడ్డీ చక్రవడ్డీ అలాంటి ఏమి మా మధ్యలో లేవు. అంతేనా? అంటే 2, 6, 4 ఉంది కదండి మధ్యలోనే, దానికోసమని అడుగుతున్నాను. యాక్చువల్గా సరే, అంటే రాజకీయాలు పక్కన పెడితే దువాడ గారిని మీరు ఏ విధంగా చూస్తూ ఉంటారు? ఆయనలో ఏ యాంగిల్ మీకు ఇష్టం? మీకు తెలిసింది ఏంటంటే అతను ఒక ఫైర్ బ్రాండ్, అతను ఒక టైగర్, ఒక ఫెరోషియస్ లీడర్, వాయిస్ స్టేట్ లో వాయిస్ ఉన్న లీడర్, ఇవే తెలుసు. కానీ అతనిలో చాలా ఒక్కొక్క కోణంలో మానవత్వం అని చిన్న చైల్డిష్ మెంటాలిటీ, చిన్న మనసత్వం, తను చాలా సెన్సిటివ్, చాలా సెన్సిటివ్ తను. అది కూడా ఒక యాంగిల్ అతనిలో ఉంది. ఆ యాంగిల్ నేను దగ్గరగా ఉండి చూస్తాను. ఈ క్వశ్చన్ ఇద్దరికే అండి. సార్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ మీ మీద రకరకాల కామెంట్స్ అయితే క్రింద మీ ఇంటర్వ్యూస్ క్రింద కావచ్చు, రకరకాల ట్రోల్స్ కానీ వినిపిస్తుంటాయి, ఉదర ప్రేమికులు ఇలా అని ఇలా రకరకాలుగా వినిపిస్తుంటాయి. అలాంటి కామెంట్ వినేటప్పుడు మీకేమనిపిస్తుంది, మీకేమనిపిస్తుంది? ఇతను ఏంటో, ఇతను ఎలా ఉంటారో నాకు కదా తెలిసేది, వాళ్ళకేం తెలుస్తుంది? ఏజ్ జస్ట్ నెంబర్. అతని విషయంలో కాదు, అంటే మీ ఇద్దరు వయసు చూసి, అంటే ఇది యాక్చువల్గా ఒక టీనేజ్ జంట ప్రేమ ప్రయాణంలో ఉంది. అలాంటిది మీ ఇద్దరు ప్రేమించి అట్రాక్షన్ ప్రయాణం చేయడానికి, ఇన్ఫాచ్యువేషన్ కి మేమేం చిన్నపిల్లలం కాదు. మెచ్యూర్డ్ పర్సన్స్ ఇద్దరం కూడా, నేను మెచ్యూర్డ్ అమ్మాయిని, అతను కూడా ఒక మెచ్యూర్డ్ పర్సన్. సో ఇవన్నీ మా పరిస్థితులు అనుకూలించక మేము తీసుకున్న నిర్ణయాలు. ఇవేమి ఇన్ఫాచ్యువేషన్స్ తో ఆకర్షణతో వచ్చిన ప్రేమలు కాదు కదా. వాళ్ళు కామెంట్ చేయడానికి కామెంట్స్ చేస్తారు, ఏముంది సార్? ఇలాంటి కామెంట్స్ వినేటప్పుడు మీరే ఎలా ఫీల్ అవుతారు? కామెంట్స్ అన్నది మనం ఎంత మంచి చేసినా విమర్శ అన్నది ఉండనే ఉంటుంది. విమర్శ అన్నది సహజం, మీరు ఎంత మంచి చేసుకునేది. సో దాన్ని మనం ఆ విమర్శ చూడటం, సద్విమర్శ అయితే మనం మార్చుకోవటానికి ప్రయత్నించడం, కావాలని చేసే కోణంలో విమర్శ ఉంటే పక్కన పెట్టి దాన్ని మనం పట్టించు. మేడం మీరు అంటే సార్ రాజకీయాలు, అలాగే మీరు కూడా మొదట్లో రకరకాల వర్క్స్ చేసిన, అంటే సోషల్ సర్వీస్ ఏదో ఇందాక అన్నారు కదండి, సోషల్ సర్వీస్, మహిళా అధ్యక్షురాలుగా ఉండేవారు. మీరు కూడా రాజకీయాలతో కొంత ఇంటరాక్షన్ అయితే మీకు కూడా ఉంది, ఇప్పుడు ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నట్టున్నారు. మీరిద్దరూ కలిసినప్పుడు, అంటే మీ ఏకం ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.